ఏ మేషరాశికి అడ్జస్ట్ తృప్తి లేకుండా వాళ్ళ ఉద్యోగంలో సుఖం లేకుండా అయ్యప్పనుడు కాకుండా మనసుకు శాంతి లేకుండా చదువు సంస్కారంలో వెలుగు లేకుండా కొన్ని పనులు అవుతాయా కావా వాళ్ళ సందేహాలు ఆలోచనలు చాలా వరకు ఉన్నాయి. ఈ ఉద్యోగం గురించి ఆలోచిస్తున్న పనులు కొన్ని నెరవేర్చా లేవా సందేహం ఉంది, అది కరెక్ట్ నెరవేర్చే అవకాశాలు మాత్రం అతి త్వరలో వస్తున్నాయి. ఈసారి మేషరాశి వాళ్ళకు 11వ స్థానంలో శని చాలా బాగుంది అనుకుంది, అనుకూలం జరిగి రాతోంది. గురుడు కాస్త నిలకడగా ఉన్నాడు, 12వ స్థానంలో గురుడు ఉన్నాడు కానీ అటు లేడు ఇటు లేడు. సాధారణ పరిస్థితులు వాళ్ళకు జయమ అపజయమ సందేహం ఉంది, కరెక్ట్ వాళ్ళకు జయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని లోటు పనులు కూడా జరుగుతున్నాయి, ఏ చచ్చింది కాకుండా దగ్గరకు వచ్చే పని దూరం జరగడం అవుతుంది. వీళ్ళ జీవితాలు ముందుకు బాగుంటాయా లేవా ఉద్యోగం చేరగలుగుతారా చేయలేరా అది గవర్నమెంటా ప్రైవేట్ అనే మనసులు ఆలోచన ఉన్నా కూడా వాళ్ళ నచ్చిన పని గవర్నమెంట్ దగ్గరనే ప్రైవేట్ దగ్గరనే చేతికి దక్కే అవకాశం అయితే త్వరలో సమయం శని సహకారంతో వస్తుంది. వీలైనప్పుడు కాస్త 9 వారాల వాళ్ళు నవగ్రహాలు కాస్త శాంతి పూజ చేపిస్తే బాగుంటుంది. మిగతా కాస్త ఇంట్లో దేవుని కూడా వేడుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది. ఏ చేసినా తృప్తి పడి సంతోషంగా ఆలోచించుకొని నిదానంగా చేస్తే కొన్ని మరిసిన పూజలు ఉండొచ్చు, కొన్ని మొక్కుపడులు అనుకున్నది వెనుక జరగచ్చు. అవి కాస్త జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళు వేడుకుంటే వాళ్ళ పనులు చేతికి చెక్కే అవకాశాలు కూడా కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఏది చేసినా ముందు కాకుండా కానివ్వకుండా వచ్చిన పని అందేది అందకుండా ఏ చేసినా తృప్తి లేకుండా అటు ఇటు అన్నట్టు జరుగుతుంది. కొంచెం ఓపికతోనే వేడుకొని వీళ్ళు వాడుకొని ఏ పని చేసినది తప్పకుండా జయమవుతుంది. వేడడం అంటే భగవంతుని నమ్మడం, వాడడం అంటే మనం చేయడం తినడం ఉంటుంది. అటువంటి కొన్ని కారణాలు ఉంది, వేడడం చాలా మంచిదే. ఫస్ట్ పొద్దున్న లేస్తేనే భూతల్లికి మొక్కడం, రెండోది సూర్య నమస్కారం, మూడోది బజార్లో వెళుతున్నాగా కాస్త గోమాత దర్శనం చేస్తే వీళ్ళకు అతి త్వరలో కొన్ని పనులు జరిగే అవకాశం ఉంది. కొంత నిదానం జరుగుతుంది కానీ జరిగేదానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంటి దేవుడే కావచ్చు, బయట దేవుడే కావచ్చు, బయట దృష్ట్యా కావచ్చు, ఏడిపే కావచ్చు, కావలసిన వాళ్ళదే కానీ కాని వాళ్ళదే కానీ కొంత నదర్ దృష్టి కూడా ఉంటుంది. నదర్ అంటే పూర్వకాలంలో చేతపడి అంటుంటారు, అది కరెక్టే కానీ ఇప్పుడు అంతవరకు అనుకొచ్చినారు. బయట ఏడుపు తరిగింది దృష్టి ఉందనుకుని ఈ ప్రకారం చేస్తారు, నరగోశ అంటారు, నరదృష్టి అంటారు. ఆ ప్రకారం దాని శాంతి కాస్త పూజ పునస్కారం మీరు పాటించుకొని ప్రయత్నం చేసుకుంటే మీకు చాలా అతి త్వరలో తొందరలో అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి. ఈ మేషరాశికి కాస్త ఏడుపు కూడా ఉంది, కావలసిన వాళ్ళది కానీ కాని వాళ్ళది కానీ అంత రక్త సంబంధం ఉన్నది కాదు, బయట వాళ్ళది కొంచెం ఏడుపు చెడ్డగుంది, దానికి కాస్త జాగ్రత్త పడి మీరు నివారణ చేసుకుంటే మీకు చాలా మంచిగా జరిగే అవకాశాలు మాత్రం కరెక్ట్ ఉన్నాయి. ఏదో కాస్త దేవుని దగ్గర వెళ్ళే మొక్కుపడి కూడా ఉంది, అది కూడా మీకు కరెక్ట్ చేసుకుంటే మీకు చాలా మంచిది. కానీ నేను వెళుతానే కానీ నేను వెళుతా ముందు పని అందాలో వెళ్ళాలంటే ఆ పని కూడా అందే అవకాశం ఉంది, మనం వేడే అవకాశం ఉంది. వేడడం ఉందా పని ముందంటే పని సమయం కలిసినప్పుడు లేవడానికి పోవడానికి కాస్త లేట్ అవుతుంది కానీ మనం పోకముందే కాస్త వేడుకుంటే మంచిది. మనకు అనుకున్న పనులు తాతి త్వరలో నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి కానీ సమయం పడితే ఈ రాశి వాళ్ళకు కొందరికి లేట్ కూడా కావచ్చు, కొందరికి తొందర అవ్వచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే జూలై 31 నుంచి ఏ లోపల ఏ చేసిన వాళ్ళకి అనుకూలం జరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంది. కానీ నేను చెప్పింది 3 విధాల దర్శనం చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. పొద్దున్న లేస్తే మనం ఏ రకంగా ఉన్నా పరదు భూమాతను మొక్కడం, సూర్య నమస్కారం చేయడం, గోమాతను వేడుకోవడం ప్రదే కాదు, అవసరం వచ్చినప్పుడు మనం జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ పనులు చేసుకుంటే మనకు చాలా మంచిగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈ రాశి వాళ్ళకు చాలా బాగుంటుంది కానీ చెడైతే ఉండదు. నేను చెప్పాను ఇంతకుముందు చిలక దోషం మీద కూడా చెప్పా, మేషరాశికి ఆదివారం మంచిది కాదు, ఏ పని చేసినా తూర్పుకు వెళ్ళినా పని కాదు నెరవేరదని చెప్పా, అది మీ మనసులో ఉందో లేదో దాన్ని కాస్త పాటించుకుంటే మీకు చాలా బాగుంటుంది కానీ చెడైతే ఉండదు. ఇప్పుడు అనుకున్న ఉద్యోగాలు అయితే మీకు అతి త్వరలో అందవలసిన అవకాశం ఉంది కానీ అనుకున్న దైవాన్ని పెద్ద చిన్నల మాట కాస్త గ్రహించుకొని మీరు చేయగలిగితే ముందుకు మీ కాళ్ళ మీద మీరు నిలబడి సుఖ పొందవలసిన అవకాశం కూడా కరెక్ట్ ఉంది. ఏం టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు. మిగతా వాళ్ళకి శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు మాత్రం పెళ్లి కార్యాలు కూడా కరెక్ట్ ఉన్నాయి, అనుకూలం జరిగే అవకాశం ఉంది. వేడడం వాడడం ఉంటేనే
వీళ్ళకు ఉద్యోగం అందే అవకాశం ఉంది, ఆరు మ్యారేజ్ జరిగే అవకాశం కూడా త్వరలో కలిసి వచ్చే అవకాశం ఉంది. మ్యారేజ్ అంటే ఈ 5-6 నెలల లోపల కలిసి వస్తే వాళ్ళకు ఉపకారం శని బలంతో కావచ్చు. సమయం అయితే వాళ్ళకు గురు బలం రావాలంటే ఇంకా 3 ఏళ్ళ తర్వాత వాళ్ళకు గురు బలం వస్తుంది. 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు కాదు, పూర్తిగా 2.5 సంవత్సరం అయిపోతే గురుడు మంచివాడు వస్తున్నాడు. ఏది మేషరాశికి 12వ స్థానంలో గురుడు ఉన్నాడు, కాదు కానివ్వడు అన్నట్టు కాదు, అటు లేడు ఇటు లేడు సమానంగా ఉన్నాడు. దీనికి పరిష్కారం నేను చెప్పింది భూమాత దర్శనం, సూర్య నమస్కారం, మిగతాది మాత్రం తన గోమాత వేడుక. ఇది కాస్త పాటించుకొని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే వీళ్ళకి నెమ్మదిగా అనుకున్న పనులు మేషరాశి వాళ్ళకు కలిసి వచ్చే అవకాశాలు మాత్రం కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళు ఏ టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు. వాళ్ళ ఇంటి దేవుడే కావచ్చు, బయట దేవుడే కావచ్చు, ఎక్కడన్నా వెళ్ళగలిగిన మొక్కుపడే ఉండొచ్చు. అది కాస్త జ్ఞాపకం తెచ్చుకొని వేడుకుంటే చాలా బాగుంటుంది. ఈ మేషరాశి వాళ్ళకు అమ్మాయిలకు మాత్రం ఈ ప్రకారం ఉంది, దాన్ని ఆలోచించుకొని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంది. చదువు సమస్యలు కొంతవరకు వెనకపడడం కూడా ఉంది, ముందుకు రావడం ఉంది, ముందు కంటే పాస్ కావడం ఉంది, వాళ్ళకి ఫెయిల్ కావడం అయితే లేదు. మధ్యన ఇంతకుముందు కొంత డౌన్లో చేరడం కూడా జరిగింది. ఇప్పుడు చదువులో పైకి వస్తామా లేదన్నట్టు వాళ్ళ మనసులో ఉంది. ఉద్యోగంలో అనుకున్న పనులు కూడా ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ వాళ్ళకు ఉద్యోగం ముందన్న రావచ్చు, లేకుంటే మ్యారేజ్ ముందన్న కావచ్చు. రెండు మనకు అవసరమైన పనులు ఉన్నాయి. దీని అవసరం తగ్గ మనం కాస్త వాళ్ళు వేడుకొని కాస్త పూజ పునస్కారం చేసుకుంటే మంచిది. అష్టమ పాతక నవమి కార్యకర్త దశమ దరిద్ర చర్మ కష్టం ఉండే అటువంటి లలాటలు పోయి అశ్వడి భరణి కుర్తిక ఇది మొదటి పాదానికి అద్దెనాడి అశ్వయని మధ్యనాడి గజయని అంత్యనాడి మేకవరుణం దేవగుణం మనుషగుణం రాక్షస గుణం ఏ గుణాన్ని బట్టి వాళ్ళకి అనుకున్న పనులు మంచిగా జరుగుతాయి కానీ చెడైతే జరగవు. ఇంకా వాళ్ళు చేరవలసిన కాడ సుఖం ఉంటుందే కానీ కష్టం లేదు. చేరవలసిన అంటే కొన్నింటిగా బాగుపడే అవకాశాలు మాత్రం కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళకి లేనిపోయిన కొన్ని తగాదులు కూడా ఇంతవరకు పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కానీ కొన్ని రపరపలు వచ్చిపోయినాయి. కొందరికి చదువు కూడా ఆగిపోవడం చూపించింది, మళ్ళీ సాగడం చూపించింది. ఆగినా సాగించుకున్న దాంట్లో పైకి వచ్చే అవకాశం, పరీక్షలు నెగ్గి పైకి వచ్చే అవకాశం కరెక్ట్ ఉంది. వాళ్ళు అనుకున్నది ఉద్యోగ విషయం కానీ పెళ్లి విషయం కానీ ఇది అవుతుందా కాదా ముందుకు వచ్చి వెనక జరిగినట్టు అవుతుంది. వాళ్ళ కాస్త గ్రహదోషం ఉండొచ్చు కానీ ఆ దోషాన్ని కాస్త ఎక్కడని మంచిగా చూపించుకొని ఆ దోషాన్ని కాస్త పరిహారం చేసుకుంటే వాళ్ళకు మ్యారేజ్ బలం కరెక్ట్ అవుతుంది. కొందరికి 16-17 ఏళ్ళ కణచు చూస్తే వీళ్ళకి శుభకార్యరీతి మాత్రం 25 వరకు జరిగే అవకాశాలు ఖచ్చితంగా కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 30-35-40 ఏళ్ళ దాకా కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కాస్త గ్రహదోషం ఉండొచ్చు. ఆ గ్రహదోషం ఎప్పుడు అప్పుడు రావడం కాదు, ఏదో పెళ్లికి ముందు పెద్ద మనిషి అయిన తర్వాత ఎవరిదో ఎదురుగా వచ్చి నిలబడి ఉండొచ్చు. వాళ్ళ దోషం వీళ్ళకి తలిగి ఉంటుంది. ఆ దోషం వల్ల మ్యారేజ్ కాకపోవడం, అనుకున్నట్టు సంబంధం వచ్చినట్టు అనిపిస్తుంది. 10 రోజులు గడిస్తున్నాం, మళ్ళీ వాళ్ళు తప్పిపోతున్నారు. వాళ్ళు అక్కడనే మనం ఇక్కడనే అన్నట్టు ఇట్లాంటి కొన్ని సంబంధాలు జరుగుతుంటాయి. ఎక్కడన్నా మంచిగా చూపించుకొని వాళ్ళకి ఏదైనా పరిహారం చేసుకుంటే వాళ్ళకు మ్యారేజ్ బలం తప్పకుండా అవుతుంది. దానికి ఏమంటారంటే సమూర్త పీడ బాలగ్రహ దోషం అంటారు దానికి. దానికి కాస్త జాగ్రత్త చేసుకుంటే ఆ దోషం పోతుంది, వాళ్ళకి మ్యారేజ్ తప్పకుండా అవుతుంది. అనుకున్న చోట జరిగే అవకాశం కూడా కరెక్ట్ ఉంది. ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫలితాన్ని బట్టి అవకాశం అయితే బాగుంది కానీ ఒకరికి ముండితనం ఉంటుంది. ఆ ముండితనం మానుకొని వాళ్ళు చేసే పూజలు కాస్త పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది. అనుకున్న పని అవుతే ఉద్యోగం అందితే నీకు మ్యారేజ్ జరిగితే ఏదో ఒక దేవుని దగ్గర పోతామని వాళ్ళ మనసులో కూడా ఉంది. అది కాస్త ఆలోచించుకొని వేడుకొని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా అవుతుంది. వాళ్ళకు ఎక్కడ మన సమయం పడ్డప్పుడు ఈ సంవత్సరం చివరి ఒకటి ఉంది నవంబర్ మాసంలో, ఏది అది శనిదేవుని ఆలయానికి కాస్త ఒకసారి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని వస్తాయి. వీళ్ళకి గ్రహదోషాలు చాలా బాగుంటాయి. వాళ్ళకి ఏం చేసినా మంచిగా జరిగే అవకాశాలు మాత్రం కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు అనుకున్న ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండి చేసుకుంటే తప్పకుండా అవుతుంది. పోయిన ఉద్యోగమను వస్తుంది, మళ్ళీ వేరే కొత్త ఉద్యోగమని అందే అవకాశం ఉంది. మీ ఇష్టపడ్డ ఉద్యోగం అనుకూలం జరిగే అవకాశం కరెక్ట్ ఉంది.